విద్యుత్ లైన్ మెన్ పై సిరివెల్ల సిఐ దాడి చేశారని విద్యుత్ ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. బాధితుల వివరాల మేరకు సిరివెల్ల మండలం వీరారెడ్డిపల్లెలో శ్రీనివాసరెడ్డికి చెందిన మీటర్ కాలిపోవడంతో అసిస్టెంట్ లైన్మెన్ విజయ్ కుమార్ కేబుల్ కట్ చేశారు. దీంతో ఆయన ఇంట్లోనే ఓ పోర్షన్ లో అద్దకుంటున్న సిఐ ఇంట్లో విద్యుత్ నిలిచిపోయిందని, దీంతో బుధవారం విజయ్ కుమార్ను ఇంటికి పిలిపించి దుర్భాషలాడి కర్రతో కొట్టి స్టేషన్ కు తరలించారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రాత్రి ధర్నా చేపట్టారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద కాస్త ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పిలిపించి ఎందుకు తీసావరంటే ఇది పరిస్థితి అని తెలియజెప్తే ఇంటికి పిలిపించి చెబితే నీవు నాకు చెప్పాలి కదా అంటే లేదు సార్ మేము ఓనర్ గారికి తెలియజెప్పాము ఓనర్ గారు తీసుకెళ్ళమని చెప్పారని చెప్పారు. చెబితే అప్పుడు లాటరీ తీసుకొని అయినా అక్కడే కొట్టడం జరిగింది. కొడితే సెల్ ఫోన్ కూడా కింద పడి పగిలిపోవడం జరిగింది. నేను తీసుకుపోయి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి జీపులో తీసుకొని పోయి అక్కడ లోపల వేసి కుమ్మండికి యాఏఈ వస్తాడో ఏడీ వస్తాడో డిఈ వస్తాడో వాళ్ళ ఆఫీసులో ఎవరు వస్తారో చూద్దామని చెప్పి అక్కడ చెప్పినట్టుగా ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు. అతన్ని అక్కడికి తీసుకుపోయిన తర్వాత కటకటాల లోపల పెట్టి బట్టలు ఇప్పదీసి అతడిని చెప్పుకాలతో బూటుకాలతో కాలితో తరలడం జరిగింది. ఇంత కిరాతంకంగా అతన్ని కొట్టవలసినటువంటి నేరం అతనైతే చేశాడని మేము భావించడం లేదు. మరి మానవతా విలువలు మరిచిపోయి ఆ పోలీస్ స్టేషన్ అధికారులు ఆ విధంగా వ్యవహరించారని మేము దానిని తీవ్రంగా ఖండిస్తున్నాం నిరసిస్తూ ఉన్నామని తెలియజేస్తూ అదే మాదిరిగా ఆ వ్యక్తిని దాదాపు 7 గంటల సేపు పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. నిన్న సాయంకాలం మా కార్మికులకు ఉద్యోగులకు అందరికీ తెలిసి కూడా అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయడం కూడా జరిగింది. దాని తర్వాత కూడా 2 గంటల సేపు కూడా ధర్నా చేస్తే కూడా అక్కడ ఎస్పీ గారికి దృష్టి కూడా మా సూపరింటెండెంట్ ఇంజనీర్ వారు తీసుకోవడం జరిగింది. దాని ధర్మిలా అతన్ని వదిలిపెట్టారు. అప్పటికే వెళ్ళి చూస్తే గుడ్డలు ఇప్పదీసి అతని లోపల కూర్చోబెట్టినట్టుగా ఫోటోలు కూడా బయటికి రావడం జరిగింది. ఇలా దాడులు చేసుకుంటా పోతే విద్యుత్ ఉద్యోగులు పని చేయలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నాము. ఈ సిఐ గారు ఎవరైతే ఉన్నారో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కింది అధికారులు ఉన్నారో చేయి చేసుకున్నటువంటి వాళ్ళు కానీ బూటకాలతో తన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్య తీసుకోవాలని అలా తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలియజేస్తూ ఉన్నారు.